అండి అందుకు నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మీకోసం ఒక మంచి వెహికల్ అనేది 2 లక్షల కన్నా తక్కువ ప్రైస్కి అయితే తీసుకొచ్చాను అనమాట. దగ్గరలో ఉంటే వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. వెహికల్ అయితే ఫుల్ వర్కింగ్ కండిషన్లో ఉందన్నమాట. అలాగే వెహికల్ గురించి మొత్తం డీటెయిల్స్ అనేది చెప్తాను కాబట్టి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. దగ్గరలో ఉంటే వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. మోడల్ ప్రైస్ లొకేషన్ డీటెయిల్స్ అనేది చెప్తాను అనమాట. 2 లక్షల కన్నా తక్కువ ప్రైస్కి అయితే వస్తుంది కాబట్టి మన ఛానల్ ద్వారా తీసుకునే వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి ఏపీ బండి అనమాట. ఆంధ్ర వాళ్ళకి అయితే పనిచేస్తుంది. ఆంధ్రాలో అయితే ఉందన్నమాట వెహికల్ వచ్చేసి కూడా. అది ఏపీ బండే కాబట్టి ఏపీలో అయితే ఉంది కాబట్టి వెళ్ళి చెక్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. మంచి వెహికల్ అనమాట. తక్కువ ప్రైస్కి అయితే వస్తుంది. మిస్కోకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. డీటెయిల్స్ మొత్తం తెలుసుకుంటే లొకేషన్ ప్రైస్ మోడల్ టైర్స్ హెచ్పి అంత అనేది మొత్తం తెలిసిద్ది అనమాట. తర్వాత అయితే వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఇంకా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా, ప్రతి ఒక్కరు అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ఏంటంటే మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను నెక్స్ట్ పెట్టే వెహికల్ అనేది కూడా మిస్కోకుండా అయితే చూస్తానమాట. నెక్స్ట్ అయితే మనకి తక్కువ ప్రైస్లో కొన్ని వెహికల్స్ అయితే వచ్చాయి. అవన్నీ మిస్కోకుండా ఉండాలంటే మీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆల్మెంట్ ట్యాప్ చేయండి. అన్న తక్కువ ప్రైస్లో తీసుకుంటున్నాం, మాకు వ్యవసాయానికి యూజ్ అయ్యేటట్టు ఉంటే చెప్పండి అని అయితే అడుగుతున్నారు కాబట్టి అడిగే వాళ్ళు కూడా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వండి. ఎందుకంటే మీరు ఒక వీడియో చూస్తారు వెళ్ళిపోతారు, మళ్ళీ నేను ఆ వీడియో పెడతాను, నెక్స్ట్ వచ్చి ఒక వీడియో పెడతాను, ఆ వీడియో మీకు నోటిఫికేషన్ అయితే రాదనమాట. ఎందుకంటే మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు కదా. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఈరోజు మహీంద్రా 4.5 DA బండి అనమాట. సెకండ్ హ్యాండ్ అయితే అమ్ముతున్నారు. వెహికల్ వచ్చేసి 2011లో అయితే తీసుకున్నారన్నమాట. ఆల్మోస్ట్ 12 సంవత్సరాలు అయితే అవుతుంది. 12 సంవత్సరాలు వెనకమాల బండి అనమాట. వెహికల్ అయితే ఫుల్ వర్కింగ్ కండిషన్లో ఉంది. రిపేర్ అయితే లేదనమాట. ఇంజిన్, గేర్ బాక్స్, స్టీరింగ్ టైర్స్ అనేది టోటల్ వర్కింగ్ కండిషన్లో అయితే ఉందన్నమాట. వెహికల్ అయితే ఎలాంటి రిపేర్ లేదు. దగ్గరలో ఉంటే వెళ్ళి చెక్ చేసుకోండి. టైర్స్ చూసుకుంటే 60 నుంచి 70% దాకా అయితే ఉన్నాయన్నమాట. టైర్స్ అనేది 60 నుంచి 70% దాకా అయితే టైర్స్ అయితే ఉన్నాయని అయితే చెప్తున్నారు. టైర్స్ కూడా ఓకే అనమాట. కండిషన్ అయితే ఓకే అని అయితే చెప్తున్నారన్నమాట. అలాగే రిపేర్ అయితే ఏమి లేదనమాట. వర్కింగ్ కండిషన్లో ఉంది. రిపేర్ అయితే ఏమి లేదు. వెహికల్ అయితే 100% వర్కింగ్ కండిషన్లో ఉంది. వెహికల్ కూడా ఒకసారి టెస్ట్ డ్రైవింగ్ చేసుకున్నాక మీకు ఓకే అనిపిస్తేనే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. హెచ్పి చూసుకుంటే ఇది 42 HP అయితే వస్తుందని వాళ్ళు అయితే చెప్పారనమాట. 42 HP అయితే వస్తున్న వెహికల్ అనమాట. 2011లో అయితే తీసుకున్నారు. వెహికల్ వచ్చేసి మనకి 195,000 అయితే చెప్పారనమాట వాండర్ అనేది. ఇది మీరు మాట్లాడుకుంటే ఇంకా తగ్గే అవకాశం కూడా అయితే ఉంటుంది. 195,000 దీంట్లో కూడా మీరు మాట్లాడుకునే దాన్ని బట్టి అయితే ఉంటుందన్నమాట. ఈ లాస్ట్కి ఎంతకు వస్తుంది అనేది ఎవరన్నా తీసుకోవాలి అన్నా, మాకు అగ్రికల్చర్ కావాలన్నా ఉంటే చెప్పండి అని అయితే అడుగుతున్నారు కాబట్టి మీకోసం మంచి మంచి వెహికల్స్ అనేవి తీసుకొస్తాను. అవన్నీ మిస్కోకుండా చూడండి. ఈ యొక్క వెహికల్ వచ్చేసి ఇది ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్ట్రిక్ట్లో అయితే ఉందన్నమాట. కర్నూలు నుంచి కానీ గద్దలూరు కానీ నంద్యాల డిస్ట్రిక్ట్లో ఉన్నా సరే వెళ్ళి చెక్ చేసుకోండి. ఇది వచ్చేసి నంద్యాల డిస్ట్రిక్ట్లో అయితే ఉందన్నమాట. నంద్యాల డిస్ట్రిక్ట్లో ఈ యొక్క సిటీలో అయితే ఉంది కాబట్టి వాళ్ళతో మాట్లాడండి. ఈవిడ కింద టైటిల్లో నెంబర్ అయితే ఉంటుంది. వాళ్ళతో మాట్లాడి వెళ్ళి చెక్ చేసుకోండి. వెహికల్ అయితే ఫుల్ వర్కింగ్ కండిషన్ అనమాట. రిపేర్ అయితే లేదు, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. వెహికల్ అయితే 100% వర్కింగ్ కండిషన్ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా ఈ వీడియోలో చెప్పనుకున్నది మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన ప్రతి ఒక్కరైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్